ನಮಸ್ಕಾರ ನಮಾಚಾರ್ಯ. ನಮಸ್ಕಾರ రామాచార్య గారు, మీ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేవి పాటలు. ఇంకందరూ సందేహమే లేదు. అయితే ముందుగా మీ మనసులోని భావాలు మేము తెలుసుకోవడానికి ముందు మరి మా మనసే జతగా కార్యక్రమాన్ని మీరు ఎలా వ్యక్తపరుస్తారు? మనసే జతగా పాడిందిలే తనువేలతలాడిందిలే మనసే జతగా పాడిందిలే తనువేలతలాడిందిలే ఈ వేళలో ఎందుకో పాడిందిలే తనువేలతలాడిందిలే ఈ వేళలో ఎందుకో ఇంతకంట అందమైన నిర్వచనం ఇంకా అంటే ఇంతకంటే అందంగా ఇంకెవరు వ్యక్తపరచలేరేమో బహుశా ఈ కార్యక్రమాన్ని. అందుకంటే ముందు ఈ కార్యక్రమానికి ఎవరు పేరు పెట్టారు కానీ ఎక్సలెంట్ నేమ్, చాలా చక్కని పేరు పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా అసలు ఈ కార్యక్రమం చాలా విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను. అసలు పేరే చాలా పాజిటివ్ గా ఉంది, ఆ పేరు వింటేనే అట్రాక్టివ్ గా ఉంది. అలాగే రామాచారి గారు, అంటే మీరు ఒక మంచి గాయకుడుగా అలాగే స్వరకర్తగా అందరికీ కూడా బాగా సుపరిచితం, ప్రేక్షకులందరికీ కూడా. అయితే మీ కొన్ని వ్యక్తిగత విషయాలు, అంటే చిన్నప్పుడు అసలు బాల్యం మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఏ విధంగా ప్రోత్సహించారు, ముఖ్యంగా అసలు ఈ సంగీతం అనేది ఎక్కడ బీజం పడింది మీకు? సంగీతం బీజం పడడం అనేది మా తల్లిదండ్రుల అదృష్టం, అంటే వాళ్ళు చేసిన పుణ్యం, భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక వరం అనుకోవాలి. ఇది ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లల్లో ఏదైనా మంచి టాలెంట్ ఉందంటే ఆ తల్లిదండ్రుల పుణ్యమే. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను భగవంతుడికి చాలా చాలా కృతజ్ఞతలు. మీ పాటల్లో మాధుర్యమే కాదు, మీ మాటల్లో సంస్కారం కూడా కనిపిస్తుంది రామాచారి గారు. అలాగే మీలోనే కాదు, మీ మీరు తయారు చేసేటువంటి పిల్లల్లో కూడా ఆ సంస్కారం కనిపిస్తుంటుంది. ఎంత అందంగా పాడతారో అంత వినయ విధేయతలు కూడా కనిపిస్తుంటాయి. ఎంతో మంది, కొన్ని కోట్లాది భగవంతుడు ఎంతో మందిని సృష్టించారు. అందులో మనం ఒకళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం, ఎవరి భగవంతుడు ప్రతి వాళ్ళకి ఒక ఉద్యోగం ఇస్తాడు. అంటే నువ్వు భూమి మీద పుట్టి నీ పనిది, ఆ పనిని మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్తాం. అలాగే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పనులను చేస్తున్నారు. ఎవరు లేకున్నా ఈ ప్రపంచం నడవదు. కాబట్టి ఎవరు ఎవరు ఎవరికి గొప్ప కాదు, ఎవరు ఎవరికి తక్కువ కాదు, మనందరం సమానమే. అలాగే రామచారి గారు, ఇక మీ వివాహం అంటే ఏ సంవత్సరం జరిగింది, అలాగే అసలు ఎక్కడ చూసారు మొట్టమొదట, అంటే ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా, ఎలాగ మీ బంధం ఏర్పడింది? అసలు సుజాత గారు చెప్తే బాగుంటుంది. మా పెళ్ళి 1991 మార్చ్ 27 అండి. సో ఇక్కడ హైదరాబాద్లో, హైదరాబాద్లోనే శంకరమఠంలో జరిగింది. సో ఈశ్వరుడు దీవిస్తూ ఉండే వివాహం జరిగింది. అవునండి, చాలా సంతోషం. అయితే మరి మా వీళ్ళ పిన్ని గారి దగ్గర, నేను ఇందాక మా క్లాసికల్ గురువు గారు ఊరుగంటలో, లీలావతి గారు వీళ్ళ పిన్ని గారు. సో నేను అక్కడ సంగీతం నేర్చుకునేటప్పటి నుంచి మా మేము బాగా, నాకు ఆవిడ సంగీతం గురువులా కాకుండా ఒక సొంత తమ్ముడిలాగా నన్ను ఆవిడ నాకు ప్రేమగా మ్యూజిక్ అనేది ఎవరు నా గురువులు ఎవరు నా దగ్గర డబ్బు తీసుకొని నేర్పించింది, ప్రేమగా నేర్పించింది. వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిలాగా అయిపోయింది. ఈ రెండు కుటుంబాలు కూడా చాలా స్నేహపూర్వకం అయిపోయింది. దాని తర్వాత మేమిద్దరం తిని కూడా చాలా మంచి మ్యూజిక్ లవర్. వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మగారు బాగా పాడతారు, వీళ్ళ నాన్నగారు అక్కడ పవర్ హిచ్చన్ చేస్తారు, ఆయన వేద పండితులు. మా నాన్నగారు కూడా వేద పండితులే. అలాగే వీళ్ళ అన్నయ్య కూడా బాగా పాడతారు, వీళ్ళ చెల్లెలు శ్రీదేవి బాగా పాడుతుంది. సో ఇలా మ్యూజిక్ కుటుంబం వీళ్ళది. అంటే మ్యూజిక్ బయట ప్రపంచానికి వచ్చి ప్రొఫెషనల్గా కాదు, కానీ ఇంట్లో అంతా సంగీతం అంటే బాగా ఇష్టపడేవాళ్ళు ఇది. కాబట్టి
తనకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అలా మా పరిచయం మన ప్రేమగా మారిపోయింది. అంటే అనుకోలేదు, అలా సహజంగా మారిపోయింది. నాకు ఒక సన్నివేశం గుర్తొస్తుందండి, అందులోనే ఈ మధ్యనే శ్రీరామ రాజ్యం సినిమా కూడా వచ్చింది. విశ్వామిత్రుడి తోటి శ్రీరాములు వారు వెళ్తూ వెళ్తూ సీతాదేవి వైపు అలా ఓరకట్టు చూసినట్టు మీరు గురుగారి దగ్గరికి సంగీతానికి వెళ్తూ వెళ్తూ సుజాత గారి వైపు అలా ఒక చూపు విసిరేవారా? డైరెక్ట్. ఓకే ఓకే. సో అలా నీ పెళ్ళి జరిగిపోయింది. అయితే పెళ్ళి అయిన తర్వాత పెళ్లికి ముందు ఎప్పుడు బాగా ఎక్కువ అంటే ఇంకా సంగీతంలోనే జీవించడం ఎప్పుడు మొదలు పెట్టారు? రామాచారి గారి వలన మీకు వచ్చిందా, మీ వలన ఆయనకు వచ్చిందా? న్యాచురల్గా రామాచారి గారి వల్లే నాకు వచ్చిందండి. ఆయన వల్ల మీకు వచ్చిందంటారా? అంటే ఆయన పాడుతూ ఉంటే మీకు ఆసక్తి కలిగి మీరు అటువైపు వెళ్ళారంటారా, లేదంటే ఆయనే ఎప్పుడైనా నువ్వు కూడా నేర్చుకుంటే బాగుంటుంది అలా ఎప్పుడైనా సజెస్ట్ చేశారా? తను చిన్నప్పుడు నేర్చుకుందండి, వయోలిన్ నేర్చుకుంది. వీళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య తమ చెల్లెలు ఇద్దరు పాడతారు, తను పాడదు కానీ వయోలిన్ కొంతకాలం మ్యూజిక్ కాలేజీలో నేర్చుకుంది. తర్వాత మంచి అవగాహన ఉంది సంగీతం అంటే. ఇప్పుడు మేము ఏదైనా అపశృతి పాడినా లేకపోతే ఎక్కడైనా మిస్ అయినా తను పాటిస్తుంది. అంటే షీఈస్ అ వెరీ గుడ్ క్రిటిక్ అండ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తుంది. అంటే ఇలా ఉంటే ఇలా ఉంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడిక్కడ నీ ప్రెజెంటేషన్ ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది అంటే డిజైనింగ్ అంతా చెప్తుంది. సో షీఈస్ అ గుడ్ క్రిటిక్. నా నేను పాడినా, మా అబ్బాయి పాడినా, మా పాప పాడినా ఇంట్లో అనలైజేషన్ జరుగుతున్నారు. రోజు నైట్ వచ్చి మేము భోజనం డిన్నర్ చేసేటప్పుడు కూర్చొని మాట్లాడుకుంటాం, మేము పాడే పాడిన ప్రోగ్రామ్లో కానీ రికార్డింగ్లో కానీ ఏంటి గుడ్ అండ్ బ్యాడ్, ఇంకా ఎలా ఇంప్రూవ్ అయితే మా ప్రోగ్రామ్స్ కూడా ఇంకా ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అనేది మేము మాట్లాడుకుంటున్నప్పుడు షీ తన ఆడియన్స్ సైడ్ నుంచి కూడా, లిసనర్స్ సైడ్ నుంచి కూడా ఆలోచించి మాకు మంచి సలహాలు ఇస్తాం. సాధారణంగా భార్యాభర్తలు ఇద్దరికి కూడా చాలా మందిలో భార్యకు ఒక రకమైనటువంటి అభిరుచి ఉంటే భర్త గారికి ఇంకో రకమైనటువంటి అభిరుచి ఉంటూ ఉంటుంది జనరల్గా. కానీ మీ ఇద్దరిది ఒకటే ధ్యేయం, ఒకటే అభిరుచి, అది ఎలా ఉన్నాయి? అంటే నేను కాదండి, నేను లెక్చరర్ని, తను సింగర్. ఓకే ఓకే. ఒకళ్ళు ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ ప్రాబ్లమ్స్ రావు? ఉంటాయండి, మేము సపోర్ట్ చేస్తాం. ఒక్కోసారి బాగా చిన్న చిన్న గిల్లి కజాలు, చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్స్, కొట్లాటలు అన్ని జరుగుతాయి. ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి గిల్లి కజాలు? ఒక్కోసారి అంటే జరుగుతాయి, చాలా జరుగుతాయి. ఒకసారి నా తప్పుతో, ఒకసారి తన తప్పుతో జరుగుతాయి. అప్పుడు ఈగోస్ తో కొట్లాడతాం, ఇద్దరం ఈగోస్ గిలే కొట్లాడతాం. కానీ వి డోంట్ కంటిన్యూ ఇట్. ఆ తర్వాత వెంటనే మళ్ళీ, కాకపోతే మేము చేసేది ఏంటంటే మా పిల్లల ముందు కానీ బయట ఎవరి ముందు కానీ కొట్లాడతాం. అంటే వి డోంట్ కంటిన్యూ, దట్స్ జస్ట్ 5 మినిట్స్ ఓవర్ అవుతాం. ఎస్ దిస్ దట్ వాస్ మై మిస్టేక్. సో ఎవరు ఫస్ట్ వచ్చి సారీ చెప్తారు? అలా ఏం లేదండి, ఎవరు తప్పైతే వాళ్ళు, ఎవరు తప్పు ఉంటే వాళ్ళు. ఓ అది అప్పుడు చెప్పుకో, కొట్లాడేటప్పుడు కొంచెం మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఎవరు ఒకళ్ళ మీద డామినేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, తర్వాత కూల్ అయిపోతాం. అయిపోయాక మళ్ళీ వచ్చి మా ఇద్దరం కలిసి కామన్ ఇంట్రెస్ట్ టీ తాగుతాం. ఒక అర కప్పు టీ, తను అర కప్పు టీ తీసుకొని వచ్చి కూర్చొని మళ్ళీ కోపగా కూర్చొని మళ్ళీ ఓకే చేసుకుంటారా? అయిపోతుంది. ఓ మీరు టీ దగ్గరికి ఎంటర్ అయ్యారంటే కోపం అయిపోయినట్టు. మేము ఏం చేస్తాం, మౌనంగా ఉంటాం కాసేపు. కానీ అప్పుడప్పుడు అలా ఉండి ఆ పట్టు విడుపు ఉంటేనే అందంగా కూడా ఉంటుంది. We became close friends అండి, అది అన్నిటికంటే ఎక్కువ. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఆ ఫ్రెండ్షిప్ ఉంది మనకు, అంటే ఏదో నేను భర్త అని కానీ తన భార్య అని కానీ ఇలాంటిది లేదు. మా మధ్య ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది. ఈవెన్ మా ఇద్దరు పిల్లలతో కూడా అదే డెవలప్ చేశాం. దే ఆల్సో ఆర్ అంటే అలాగే మేము నలుగురం కూర్చుంటే మా ఫ్రెండ్స్ వాళ్ళంతా ఉంటారు, మీరు అసలు ఏంటి అసలు మీరు ఫ్రెండ్స్ లాగా ఉంటారు, అంటే దట్ ఈస్ హోమ్, దట్ ఈస్ ఫ్యామిలీ అనుకుంటాం. అలాగే లేదు, అన్ని ఉంటాయి, మళ్ళీ మైనస్ ప్లస్ మాలో కూడా ఉంటాయి, ఈగోస్ ఉంటాయి, కొట్లాడుతుంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ అన్ని ఉంటాయి. ఓకే, షడ్రుచులు షడ్రుచులు ఉంటాయి, షడ్రుచులు ఉంటేనే కదా బాగుంటుంది. బాగుంటుంది. ఇప్పటి వరకు మేము ప్రేక్షకులందరూ చూసింది రియల్ లైఫ్ తెలుసు, వాళ్ళకి రియల్ లైఫ్ తెలీదు. కాబట్టి నిజంగా ఇంట్లో కూడా అలాగే ఉంటారా, లేకపోతే మీరు చేసే పనికి కాస్త వంకలు పెట్టడం అలాంటివి ఎప్పుడైనా ఎప్పుడైనా అంటే ఈ కరెక్ట్ సజ్ అంతే. ఓకే ఓకే. అంతేగాని కోపం ఎక్కువ ఉండదు, అంటే తనకి
ఫస్ట్ నచ్చిన వాడే కోపం, మానసిక మానసిక మెంటల్ డిజార్డర్ కోపం అంటే మనం బ్యాలెన్స్ కోల్పోయినప్పుడే కోపం వస్తుంది. ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు మనకు నిజంగా కూడా వస్తుంది, అంటే రీజనబుల్గా వస్తుంది. వచ్చినా నేను ఎవరి మీద చూపించను, ఎప్పుడైనా ఒకసారి అవుట్లెట్ అనేది తన మీద జరుగుతుంది. ఎక్కువగా ఎవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎక్కువగా ఎవర్ కేర్ తీసుకుంటారు వాళ్ళని ట్రైన్ చేయడం కానీ? అంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా తల్లి 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 తర్వాత సుజాత గారికి ఎక్కువ మార్క్స్ వేయాలంటే జనరల్ ఎవరైనా సరే, ఈ మనుషులే కాదు ఈవెన్ జంతు గణంలో కూడా చూడండి, పిల్లల్ని తల్లి ముందు టేక్ కేర్ చేస్తుంది. అలాగే మా నా పిల్లల్ని కూడా తను చిన్నప్పటి నుంచి మ్యూజిక్ తీసుకెళ్ళడము, ట్యూషన్స్ తీసుకెళ్ళడం అంతా తనే చేసింది. నేను ఇంకా వాళ్ళ కెరియర్ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను. అంటే నేను మా పిల్లల పట్ల నేను ప్రయారిటీ ఇచ్చేది రెండండి, వాళ్ళకి అదే చెప్తాను. దే హ్యావ్ టు బీ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్, ఫస్ట్ మంచి హ్యూమన్ బీయింగ్స్గా మారాలి. వాళ్ళు ఎంత ఎక్కువ చదువు చదివారా తక్కువ చదువు చదివారా అనేది బాగా చదువుకోవాలి. నేను ఐ డోంట్ ఫోర్స్ దెమ్ టు గెట్ క్లాస్ టాప్, వాళ్ళు టాపర్స్గా ఉండాలి నేను ఫోర్స్ చేయను. మంచిగా చదువుకోండి, మంచి హ్యూమన్ బీయింగ్స్గా ఉండండి, సంగీతం పాడండి, దానికి తగినటువంటి అట్మాస్ఫియర్ని నేను వాళ్ళు క్రియేట్ చేస్తుంటాను. ఇద్దరు పిల్లలకు కూడా సంగీతంలో కావచ్చు, చదువులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ప్లెజెంట్గా ఉండాలి. ప్లెజెంట్గా ఉండి ప్లెజెంట్గా ఉంచాలి. మన పని మనం చేయాలి, చదువుకుంటూ వెళ్ళాలి, సంగీతం నేర్చుకుంటూ వెళ్ళాలి. ఈ కెరియర్ అంతా నేను చూసుకుంటానండి. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, టీచర్స్ తీసుకెళ్ళడము తీసుకురావడము, చిన్నప్పటి నుంచి మా అబ్బాయిని ఎంతెంత దూరాలైనా తన చిన్న లూనా మీద తీసుకొని వెళ్ళి పియానో నేర్పించి ఓన్లీ తను చేసేది. ఇప్పుడు వాళ్ళ ఈ కెరియర్ ప్లానింగ్ అంతా నేను చేస్తున్నాను, కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మేము ఇద్దరం కలిసి కల్పిస్తున్నాం. అలాగే రామాచార్య గారు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు, ఒక పక్కన మీ సంసార సరిగమలు వింటూనే రామాచార్య గారు ఎప్పుడెప్పుడు పాట పాడతారని ఎదురు చూస్తూ ఉన్నారు. సో మాకోసం ఒక మంచి పాట పాడు. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగాళ్ళు కొన్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగాళ్ళు కొన్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. ఆ పొదరిల్లు రామాచార్య గారి కుటుంబం అన్నమాట. ఎంత చక్కటి పాట, కరెక్ట్గా అంటే మన కార్యక్రమానికి ఆ పాట యాప్ట్. అలాగే మీరు ఇప్పటి వరకు చెప్పిన అంశాలకు కూడా చాలా సూటబుల్గా ఉంది సుజాత గారు. సో రామాచార్య గారు పాట చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది, అందులో సందేహం లేదు. మీకు అంటే ఇప్పుడు పెళ్లికి ముందు కూడా ఆయన మీ ఇంటికి వచ్చి సంగీతం నేర్చుకోవడం అది ఉంది కదా, సో అప్పటి వరకు మీరు కూడా మ్యూజిక్ లవరే. కానీ అంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత రామాచార్య గారి పాటల్లో అప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉండేవారా, లేదా పెళ్ళైన తర్వాత ఈయన నా మనిషి కాబట్టి కొంచెం బాగా అనలైజ్ చేసి చెప్పాలి? అనలైజ్ చేయడం అనేది మేము ఒక ప్రోగ్రామ్ పాడేస్తాము, నేను ఒక పాట పాడతాను, పాడిన తర్వాత డెఫినెట్లీ ఇప్పుడు నాలాంటి మేము ఇప్పుడు ఏ లతా మంగేష్కర్ గారు లాగాను, ఘంటసాల గారు లాగాను, బాలు గారు లాగాను 100% పర్ఫెక్షన్ రాదు. ఎక్కడో పాడిన పాటలో ఎక్కడో చిన్న చిన్న ఎక్కడో చోట కాస్త చిన్న మిస్సింగ్స్ ఉంటాయి. సో ముందు మేము అంతా ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకొని ప్లస్లన్నీ మాట్లాడుకొని అప్పుడు ఇక్కడ ఫలానా చోట నీకు ఇలా ఇది ఉంది అది కూడా అంటే బెటర్మెంట్ కోసం, బెటర్మెంట్ మీరు అనలైజేషన్ అండ్ గివింగ్ సజెషన్స్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అది చేస్తుంది. ఓకే,
రామాచారి గారు అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ పాడతారు, అన్ని పాటలు పాడతారు, కానీ అంటే మన మనసుకు నచ్చేది ఏదో ఒకటి ఉంటుంది. అలాగా రామాచారి గారి గొంతులో ఏ పాటలు అయితే మీరు ఎక్కువ ఇష్టపడతారు? నేను హిందుస్థానీ బెస్ట్ గజల్స్, గజల్స్ అయితే ఎక్కువ ఇష్టం. అంటే తర్వాత భక్తి పాటలు, భక్తి పాటలు ఓకే, అండ్ మెలడీస్. ఇగో ఇప్పుడు బాలుగారి పాటలు, ఇలాంటి పాటలన్నీ, మామా చంద మామ ఒకటి, ఈ మేడ అంటే మేడ కాదు ఇలాంటి. మీరు నాకు ఫ్రాంక్ గా ఒక విషయం చెప్పాలి, మీరు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం రామాచారి గారిని నాకు బాగా ఇష్టమైన పలానా పాట మీ గొంతులో వినాలనుంది అని ఎప్పుడు అడిగారు, ఎలా అడిగారు, ఏ పాట అడిగారు? గజల్స్ ఎక్కువ పాడేవారు అండి. ఓకే, సో డెఫినెట్ గా గజలే అడిగారా? ఓకే ఓకే. సో ఆ గజల్ ఇప్పుడు మీరు పాడాలి, ఎందుకంటే ఇది నా క్వశ్చన్ కాదు సుజాత గారు. అంతే, ఒక గజల్ చాలా ఇష్టం. ఓకే ఓకే. సీనే మే జలన్ ఆంఖో మే తూఫాన్ సా క్యూ హై, సీనే మే జలన్ ఆంఖో మే తూఫాన్ సా క్యూ హై, ఇస్ శహర్ మే హర్ శఖ్స్ పరేషాన్ సా క్యూ హై, సీనే మే జలన్. అసలు నాకైతే మాటలు రావటం లేదు, సో ఈ గజల్ తోటి మొత్తానికి సుజాత గారు అలా కట్టి పడేశారు మనసు. ఓకే సుజాత గారు, రామాచారి గారు అంటే ఇప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి రికార్డింగ్స్ ఉంటాయి, మాలాంటి వాళ్ళని వచ్చి ఇంటర్వ్యూస్ అని డిస్టర్బ్ చేస్తారు, అది కాకుండా బయట షోస్ ఉంటాయి, క్వైట్ బిజీ స్కెడ్యూల్ అంతా కూడా. ఇలాంటి బిజీ లైఫ్లో మరి మీకు ఎప్పుడైనా పర్సనల్ లైఫ్ ఏదైనా మిస్ అవుతుందని ఎప్పుడైనా అనిపించింది? ఫార్చునేట్లీ ఏంటంటే మా పిల్లలు ఇద్దరు కూడా పాడతారు. ఓకే ఓకే. సో వి గో టుగెదర్, అందరం కలిపి వెళ్తాం. ఓకే ఓకే. ఆల్మోస్ట్ సుజాత గారు మంచి మ్యూజిక్ లవర్ అన్నారు, వినడం ఆస్వాదించడం, కానీ మీ గొంతులో కూడా ఒక చిన్న పాట వింటే బాగుంటుందేమో అని మాకు అనిపిస్తుంది. కష్టం అంటారా? చాలా. కానీ మేము ఇష్టం అంటున్నావే, చాలా కష్టం. ఆయన పెళ్లి చేసుకున్నాడు, నోట్ దిస్ పాయింట్. అంటే నేను కూడా ఒకటే ఒట్టేసుకున్నాను. ఏంటండి? నేను పాడితే ఒక కిషోర్ కుమార్ తోటి పాడాలండి, లేకపోతే ఇంకెవ్వరు ముందు గొంతు ఇప్పద్దని ఒట్టేసుకున్నానండి. ప్రాబ్లం అది, కిషోర్ కుమార్ నేను ఒక కిషోర్ కుమార్ దగ్గరే పాడాలని, లేకపోతే ఇంకెక్కడ పాడొద్దని ఒట్టేసుకున్నాను. లక్కీగా ఏంటంటే ఆయన చనిపోయారు. మా జనరేషన్ డిఫరెంట్ కాబట్టి కిషోర్ కుమార్ హైదరాబాద్ లో లేడు కాబట్టి నాకు ఛాన్స్ వచ్చింది. యాక్చువల్లీ సేమ్ మీ గ్రూప్ అయి ఉంటే మీరు చాలా జెలస్ ఫీల్ అయ్యి ఉంటారు. కష్టం అయితే ట్రయాంగిల్ అయిపోయి లవ్ స్టోరీలా తిరిగేదేమో. ఓకే ఓకే. సో కిషోర్ కుమార్ గారు పాట అంటే నేను కిషోర్ కుమార్ ఫ్యాన్. మీరు కిషోర్ కుమార్ ఫ్యాన్? ఓకే ఓకే. మహమ్మద్ రఫీ ఫ్యాన్? ఓకే. కిషోర్ కుమార్ అంటే వాళ్ళందరూ అండి, ఇంకా అసలు మహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, లతా మంగేష్కర్ గారు, ఘంటసాల గారు, బాలు గారు, ఎవరని చెప్పగలను, అసలు కంపారిజన్ లేదు. ఇప్పుడు మనకి అన్ని పళ్ళు ఇష్టం అండి, మామిడి పళ్ళు అంటే ఇంకా చాలా ఇష్టం అన్నమాట. అలాగా అలా కిషోర్ కుమార్ గారు అంటే నా వరకు. ఓకే ఓకే. మీకు నా వరకు ఇంకోటి. ఓకే ఓకే. కానీ సాధారణంగా మనం కొంతమందిలో చూస్తూ ఉంటాము, ఎవరికైనా ఒక యాక్టర్ కానీ, ఒక సింగర్ కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇలా ఇష్టం అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అదే వృత్తిలో ఉంటే వాళ్ళల్లాగా పాడితే బాగుంటుంది, ఒకసారి అలా ట్రై చేయొచ్చు కదా అని కొంచెం ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైనా మీరు సజెస్ట్ చేశారా? లేదు, కిషోర్ కుమార్ గారు లాగా ట్రై చేయమని. కిషోర్ కుమార్ గారు లాగా ఎవరు పాడలేరండి, ఎవరు పాడలేరు, అదే డిసైడ్ చేసేసారు సుజాత గారు. అంతే కదండి, ఇప్పుడు బాలు గారి లాగా కూడా ఎవరు పాడలేరు, పాడలేరు. రామాచారి గారి లాగా ఎవరు పాడలేరు. దాట్స్ రైట్ గారే. సో అలాగా మొత్తానికి కిషోర్ కుమార్ గారు లాగా ఎప్పుడు సజెస్ట్ చేయలేదు ఇలా పాడండి అలా పాడండి అని.
ఎందుకంటే అది ఇట్స్ ఏ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే రామాచార్య గారు అనగానే ఒక మార్క్ ఉంటుంది, ఆ మార్కే మాకు రిజిస్టర్ యాక్చువల్గా. అంతే కదా, ఏం చేస్తాను తెలుసా, ప్రోగ్రామ్స్ అన్నింటిలో డెఫినెట్ గా ఒక రెండుకి మూడు కిషోర్ కుమార్ పాటలు మాత్రం పాడతారు. సుజాత గారు, రామాచార్య గారు మీరు చెప్పిన అంటే మాకు తెలిసినట్టుగానే ఇంట్లో కూడా అలాగే ఉంటారు, ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు, ఇంకేం ఉండవు, అసలు కోపం అనేదానికి ఇష్టం లేని పదం అని చెప్పారు. ఓకే, కానీ ఏదో అంటే ప్రతి మనిషిలోనూ కూడా కొన్ని నచ్చినవి మనకి ఉంటూ ఉంటాయి జనరల్గా. అంటే అవి ఏమి హామ్ చేసేవి కాదు, కానీ కొన్ని అంశాలు ఉంటాయి. అలా రామాచార్య గారిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి, నచ్చని అంశం ఏంటి? ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవండి. ఓకే ఓకే, అసలుకి మీ రిస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే ప్రతిదానికి ఇలా ఎందుకు అలా ఎందుకు ఇదేంటి అదేంటి అలాంటిది ఏది ఉండదు. ఓకే ఓకే. అండ్ హర్ట్ చేయడం అనేది తనకి ఇష్టం ఉండదు. ఓకే, అది నచ్చిన విషయం. నచ్చని విషయము అంటే వెతకాలా? వెతకక్కర్లేదు. మీరు చాలా అల్ప సంతోషి సుజాత గారు. 100% రామాచార్య గారు, ఇప్పుడు మీ టర్న్ వచ్చింది. సుజాత గారిలో మీకు నచ్చిన విషయం చెప్పారు, నిష్కల్మషంగా ఉంటారు, చక్కగా ప్రశాంతమైన నవ్వు అని. నచ్చిన విషయాలు మీరు మంచి డ్రెస్ వేసుకుంటే మెచ్చుకుంటారా? మెచ్చుకుంటారు, వెంటనే చెప్పేస్తారు కదా, ఆడవాళ్ళందరూ ఇంతేనండి, వెంటనే చెప్పేస్తారు. మీరు కొంచెం బెట్ చేయొచ్చు కదా? రాదు, అంటే ప్రోగ్రామ్కి వెళ్తుంటారు కదా, పర్వాలేదు, మనం ఫీల్ అయినా పర్వాలేదు, కానీ బయట నీట్గా మనం ముందే చెప్పేస్తే బెటర్ అని. ఓకే సార్, రామాచార్య గారు మీకు నచ్చిన విషయం ఏంటి? సుజాత గారు నచ్చే విషయం, నచ్చేది నచ్చనిది రెండు కావాలి మాకు. మేజర్గా ఏమి ఉండవండి, చిన్న చిన్నవి. అదే, నా షౌటింగ్ నచ్చదు. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడాలి, గట్టిగా. ఓకే ఓకే, ఎక్కడ ఎలా అది తెలియదు, ఒకలాగే ఉంటుంది, విచారం మారింది. సో అది నేను బాగా చెప్తుండేవాడిని, ఇది బాగా కరెక్ట్ కాదు, ఒక్కొక్కసారి అది ఎదుటి వాడిని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ఒకసారి మనకి డిప్లొమసీ లేకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మంచి డిప్లొమసీ ఉండాలంటే ఎవరికి నష్టం లేని, ఎదుటి వాళ్ళకి నష్టం లేని డిప్లొమసీ ఉండాలి. తనకి తన బ్రాటప్ తన చిన్నప్పటి నుంచి పెరిగిన దాన్ని బట్టి తను చాలా సెక్యూరిటీగా చాలా పెరిగింది. దాంతో తనకి ప్రపంచం అసలు పెళ్లి చేసుకున్న తర్వాత తనకి లోక జ్ఞానం వచ్చింది. రామాచార్య గారు జనరల్గా ఎవరు ఏది ప్రారంభించినా కూడా కమర్షియల్ ఆస్పెక్ట్లోనే ప్రారంభిస్తారు కూడా. కానీ మీరు మాత్రం ఒక రకంగా ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక సోషల్ సర్వీస్ లాగా చేస్తున్నారంటే, వాళ్ళు ఎక్కడా అలసిపోకుండా సింగర్స్ని మీరే తయారు చేసి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్ట్స్ లాగా పంపిస్తున్నారు. అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది ఇందులో కనిపించడం లేదు, దానికి కారణం ఏంటంటారు? మరి మిగతా అంటే దానికి కావాల్సిన ఫండ్స్ కానీ ఇంకా ఎలాగ మీరు ఏర్పాటు చేస్తున్నారు? ఒకటి ఏంటంటే, నాకు నేర్పించిన వాళ్ళు లీలావతి గారు కానీ అందరూ నాకు ఎంతో ఆదరంతో నన్ను ఆదరించి నాకు నేర్పించారని. వాళ్ళు ఎవరు నా దగ్గర డబ్బులు ఆశించి నేర్పించారు, అదొకటి. చాలామంది ప్రోత్సాహం, రేడియో అకయ్య గారు, ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు, పలుగుని విశ్వనాథన్ గారు, అందరి ప్రోత్సాహంతో నేను ఈ స్థితిలో ఉన్నాను, కృష్ణా నీరజ్ అనుకోండి, అందరూ. సో వీళ్ళందరూ నన్ను నడిపించారు. అయితే నేను నా వంతుగా నేనేం చేస్తాను, ఎంతోమంది ఆశీస్సులతో అభిమానంతోనే పైకి వచ్చాను, నేను ఏం చేయగలను? ఇప్పుడు సినీ కళామ తల్లికి మన ఆంధ్రప్రదేశ్లో సినిమాలు కావడానికి సంగీతం డిపార్ట్మెంట్లో సింగర్స్ లేరు. నా వంతుగా నేను ఆ సర్వీస్ చేశాను, అలాగే ఎన్నో ఛానల్స్ ఇక్కడ ఉద్భవించాయి, నా వంతుగా నేను మీకు సింగర్స్ అందిస్తున్నారు. ఇది నా వంతు ఒక సర్వీస్, నాకు దేవుడు ఇచ్చిన అవకాశంగా నేను స్టార్ట్ చేశాను. ఇది ఒక గోల్ పెట్టుకొని ఒక పర్పస్ కోసం చేశాను కాబట్టి కమర్షియల్ చేయలేదండి. ఇక్కడ మీ ద్వారా కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మనం ఏంటంటే, మీరు ఇచ్చిన ప్రతి పైసా కూడా ఆ భవనంలో పెట్టి కట్టేస్తాము, వాళ్ళకి ఉచితంగా మ్యూజిక్ నేర్పిస్తాము. చాలామంది బిలో పావర్టీ లేని వాళ్ళకి ఇంకా వేరే ఫెసిలిటీస్ కూడా, చదువు లాంటివి కూడా కల్పిస్తున్నాము. చాలా మంచి ఉద్దేశం ఇది, తప్పకుండా
మీ ఆకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వనిత టీవీ ప్రేక్షకులందరి తరఫున కూడా కోరుకుంటున్నాం. అలాగే మీరన్నట్టుగా వాళ్ళు అంటే వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఏ విధంగా దాన్ని ఎంకరేజ్ చేయగలరు, ఏ విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించగలరు, తప్పకుండా ప్రేక్షకులంతా కూడా ప్రోత్సహిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. మీ ఛానల్స్ కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. అలాగే మన వనిత టీవీ, భక్తి టీవీ, ఎన్టీవీ వాళ్ళు కూడా నన్ను పర్సనల్గా అలాగే నేను నా స్టూడెంట్స్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా చాలా మీరు చేసే అద్భుతమైన కార్యక్రమాలు అన్నింటిలో మేము పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. సర్వే జనా సుఖిన భవ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇలాగే మీ సంగీత ప్రయాణం, సంసార ప్రయాణం ఇలాగే సంగీత భర్తంగా ఉండాలని, ఇంకా మున్ముందుకి సాగిపోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం అండి. సో మీ చాలా సమయాన్నంతా మా కోసం అని వెచ్చించారు మీరు. సో మా వనిత టీవీ ప్రేక్షకులందరి తరఫున కూడా మనసే జతగా కార్యక్రమానికి మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆచార్య. చూశారు కదండి, ఈనాటి మనసే జతక కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు, సంగీతకర్త శ్రీ రామాచారి గారి మనసులోని మాటలు వారి సతీమణితో కలిసి ఏ విధంగా పంచుకున్నారో చూశారు కదా. ఇది ఈనాటి మనసే జతక కార్యక్రమం. మరో మనసు జతక కార్యక్రమంలో మరొక ప్రముఖమైన వ్యక్తి దంపతులతో వారి మనసులోని భావాలేంటో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవమై నమస్కారం. ఆయన పెళ్లి చేసుకున్నారు, నేను కూడా ఒకటే ఒట్టేసుకున్నాను అండి. నేను పాడితే ఒక కిషోర్ కుమార్ తోటి పాడాలండి. షీఈస్ అ వెరీ గుడ్ క్రిటిక్. మనసే జతగా పాడిందిలే, తనువే లతలాడిందిలే. గాయకుడు, సంగీత దర్శకుడు రామాచారి దంపతులతో మనసే జతగా ఆదివారం 12 గంటలకు.